Namaste in Roja, welcome to Special Focus. Andam Yeravesi, Arachakalu Srushtistunnaru Kondaru, Valapu Valalo Padesi, Panulu Chakkabettukuntunnaru. Honey trap muppu darunanga perigipoyindi. Jagratta padakapote, mee vantu kuda ravachu. Adi idi ani edi ledu. Vyavastha edaina, vyaktulu evaraina, anni rangalaku honey trap muppu ponchi undi. Dani result ela untundo cheppalem. Vyaktigatanga nashtapovachu, vyavasthake nashtam jaragochu. Inta popular aina padam marokati undademo. చేపను పట్టేందుకు వానపామును ఎరగా వేసినట్టు మహిళల అందాన్ని ఎరగా వేసి పనులు చేయించుకోవడం లేదంటే పైసలు గుంజడం ఇదే హనీ ట్రాప్ మెయిన్ థీమ్. కానీ ఒక్కసారి ఆ వలపు వలలో చిక్కుకుంటే జీవితం నాశనమే. దాని పర్యావసనాలు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాంటి పరిణామాలకైనా దారితీయొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా జరిగింది అదే. అందాన్ని ఎరగా వేస్తారు, వలపు వలలో బంధిస్తారు, కావాల్సినవి కొట్టేస్తారు. ఆ బలహీనతే వారి బలం. వ్యవస్థ ఏదైనా, వ్యక్తులు ఎవరైనా ఆ వలలో చిక్కారో అంతే సంగతులు. హనీ ట్రాప్ టార్గెట్ చేసిన వ్యక్తిని ఆకర్షించి పూర్తిగా లొంగదీసుకొని తమ చుట్టూ తిరిగేలా చేసుకొని కావాల్సిన పనులు చేయించుకునే విధానం. యువతులు యువతుల పేరుతో కేటుగాళ్లు వాడుతున్న అస్త్రమే హనీ ట్రాప్. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు అందమైన యువతులను వలగా విసిరేవారు. ఇప్పుడది అన్ని రకాల పనులకు విస్తరిస్తోంది. హనీ ట్రాప్ అనే పదం ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా వినిపిస్తోంది. సినిమాల్లో హనీ ట్రాప్ను ఎక్కువగా చూస్తుంటాం. విలన్ల నుంచి గుట్టు రాబట్టేందుకు, సమాచారాన్ని తెలుసుకునేందుకు అందమైన అమ్మాయిని బరిలోకి దించుతారు. ఆ అమ్మాయి విలన్ తన వయ్యారాలతో వంపు సొంపులతో ఆకట్టుకుని దగ్గరవుతుంది, పూర్తిగా తన మైకంలో పడేలా చేస్తోంది. మెల్లగా కావాల్సిన సమాచారాన్ని కనుక్కొని చేరాల్సిన చోటుకు చేరవేస్తోంది. హనీ ట్రాప్ అనే పదానికి అర్థం కూడా అదే. ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడమే హనీ ట్రాప్. ఇది ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు, ఎప్పటినుంచో ఉంది. క్రీస్తుపూర్వం నుంచే ఉంది ఈ హనీ ట్రాప్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అదే జరిగింది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్ కుమార్. అతడో రసిక రాజా, స్త్రీలోలుడు. అందమైన అమ్మాయి కనిపిస్తే వెర్రెక్కిపోతాడు. ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్తో పాటు ఫోటోలు, ప్రైవేట్ ఫోటోలు కూడా కనిపించాయి. ప్రవీణ్ సెల్ఫోన్లో ఎక్కువగా మహిళల నెంబర్లు, వాట్సాప్ చాటింగ్లోనూ మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ రెగ్యులర్ కాంటాక్ట్స్ చాటింగ్స్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. దాదాపు 60 మంది మహిళలతో ప్రవీణ్కు కాంటాక్ట్స్ ఉన్నాయి. అలాగే అతడి మొబైల్లో 48 మంది యువతుల న్యూడ్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. వారితో రెగ్యులర్గా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేవాడట ప్రవీణ్. 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్గా చేరిన ప్రవీణ్ 4 ఏళ్లపాటు వెరిఫికేషన్ విభాగంలో డ్యూటీ చేశాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల మొబైల్ నెంబర్లను తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పలువురు మహిళలతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ప్రవీణ్కు ఉన్న అమ్మాయిల బలహీనత అతడిని లొంగిపోయేలా చేసింది. ఆ బలహీనతను గుర్తించిన రేణుక తనకు కావాల్సినట్టుగా వాడుకుంది. రేణుక గురుకుల హిందీ టీచర్గా చేరిన తర్వాత ఆమె అపాయింట్మెంట్ లెటర్లో పేరులోని ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె కమిషన్ ఆఫీస్కు వెళ్ళింది. అక్కడే ప్రవీణ్ పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త స్నేహంగా మారి ఆపై సాన్నిహిత్యం బాగా పెరిగింది. రేణుక కూడా తక్కువదేమీ కాదు, ఉన్న ఓ మాదిరి అందాన్ని తెలివిగా వాడుకుంది. 2018 నుంచి టీఎస్పీఎస్సీలో మకం వేసింది రేణుక. ప్రవీణ్ మాత్రమే కాదు, చాలామంది అధికారులతో డైరెక్టుగా కాంటాక్ట్స్ ఉన్నాయి. తన అందం, అభినయంతో ప్రవీణ్ను తనవైపు దిప్పుకుంది. తానేమి చెప్పినా చేసేలా ప్రవీణ్ను మాయ చేసింది. ప్రవీణ్ను తన కొంగుకు కట్టేసుకుంది. అందులో భాగంగానే తన తమ్ముడి ఎగ్జామ్ కోసం హెల్ప్ చేయమని అడిగింది. డబ్బులు ఆఫర్ చేసి ప్రవీణ్తో పేపర్ తెప్పించిన రేణుక తన భర్తతో కలిసి వ్యవహారం నడిపించింది. గతంలో రహస్యాలను రాబట్టేందుకు మాత్రమే హనీ ట్రాప్ను వాడేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ హనీ ట్రాపుల ముప్పు పొంచి ఉంది. జరుగుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువగా హనీ ట్రాప్ కేసులే ఉంటున్నాయి. తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు వలపు వలలు విసురుతున్నారు. సోషల్ ప్రొఫైలింగ్ ద్వారా బలహీనతలు గుర్తిస్తున్న కిలేడీలు బలహీనతల మీద దెబ్బ కొడుతున్నారు. హనీ ట్రాపులలో అనేక రకాలు ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నది సోషల్ మీడియా బేస్డ్ ట్రాప్.
అందమైన యువతుల ఫోటోలు పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా అకౌంట్స్లో ఉంచి అనేక మందిని లొంగదీసుకుంటున్నారు. కొన్ని సైబర్ క్రైమ్ ముఠాలు ఇంటర్నెట్ కాల్స్తో వలవేస్తున్నాయి. టెక్నాలజీ వాడుకొని హనీ ట్రాప్కు పాల్పడుతున్నాయి. వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత వృత్తిపరమైన సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఆన్లైన్లో రియల్ టైం టెక్స్ట్ చాటింగ్ యాప్స్ ద్వారా మెసేజ్లు పెడుతూ పరిచయం పెంచుకొని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫోటోలు, లింకులు పంపి వాటి ద్వారా ఎదుటివారిని లోబరుచుకుంటారు. ఈమెయిల్స్లో లింక్స్ పంపి పరిచయం పెంచుకొని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్స్లలో నగ్న వీడియో కాల్స్, ఫోటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటివారి నగ్న వీడియోలు, ఫోటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. ఇన్ని రకాల హనీ ట్రాప్స్తో ఎవరు ఏ రకంగా అయినా టార్గెట్ కావచ్చు. సోషల్ మీడియా ఎక్కువగా వాడేవారు, ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండేవారు, వెబ్లో నిషేధిత సమాచారం గురించి సర్చింగ్ చేసేవారు హనీ ట్రాప్లో త్వరగా చిక్కుకుంటారు. ఒక్కసారి ఆ హనీ ట్రాప్లో చిక్కుకుంటే జీవితాలే సర్వనాశనమవుతాయి. మన గుట్టు ఇతరుల చేతుల్లోకి వెళితే వారు చెప్పినట్టు ఆడాల్సిందే. అందులో ఇంకో ఆప్షన్ ఉండదు. కిక్కురు మనకుండా చెప్పినట్టు చేయాల్సిందే. అది ఏ పనైనా కావచ్చు. దానివల్లే ఏర్పడే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో టీఎస్పీఎస్సీ కేసును చూస్తే అర్థమవుతోంది. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. అందులో ఎక్కువగా హనీ ట్రాప్ కేసులుండడం ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ తేనె పూసిన కత్తిలా మారింది. సోషల్ మీడియా కూడా హనీ ట్రాప్ కు మంచి ప్లాట్ఫామ్లా మారిపోయింది. అదెంత ప్రమాదకరంగా తయారైందంటే, దేశ రహస్యాలు కనుక్కునేందుకు శత్రుదేశాలు అమ్మాయిలను ప్రయోగించేంత భయంకరంగా మన జవాన్లను, రక్షణ రంగంలో పనిచేస్తున్న వారిని పాకిస్తాన్ హనీ ట్రాప్ చేసేందుకు ట్రై చేసిన వ్యవహారం దేశంలో పెను సంచలనం సృష్టించింది. అదే డ్రెస్సు, ఆకర్షించే అందచందాలతో చూడచక్కగా ఉండే యువతులు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తారు. ఇలా వీడియో కాల్ రాగానే ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మాటలకు ఫిదా అవుతారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్ చేయటంతో ఊహల్లో తేలిపోతారు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్ చేస్తోంది. మీరు కూడా బాత్రూంకి వెళ్లి బట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలాగే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్లను స్క్రీన్ రికార్డర్తో రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. అందంతో టెంప్ చేసి ఆపై టార్చర్ చూపిస్తారు. న్యూడ్ వీడియోలను టీజర్లా పంపించి తర్వాత బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతారు. ఇలా చేసి డబ్బులు సమర్పించుకున్న యువకులు ఎందరో ఉన్నారు. హైదరాబాదుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్ చేయటంతో ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయమాటలు చెప్పి ఆయనను పీకల్లోతో ప్రేమలోకి తీసుకెళ్లింది. కట్ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని లక్షలు కాజేసింది. మరో కేసులో ఓ అమ్మాయి తీయని గొంతుతో వేరువేరుగా ఇద్దరితో మాట కలిపింది. టెలిగ్రామ్ వేదికగా కవ్వింపు మాటలు మాట్లాడి కోటీశ్వరులు అయ్యే ఉపాయం చెప్తానన్నది. ఇంకేముంది, దీనికి అంగీకరించిన ఇద్దరు నుంచి సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచుకున్నారు. ఒకరి నుంచి 56 లక్షలు, మరొకరి నుంచి 51 లక్షలు కాజేశారు. హైదరాబాదుకు చెందిన ఓ ముఠా చోటామోటా వ్యాపారుల్లో అమాయకులను ఎంచుకొని యువతులను ఎరవేసి హనీ ట్రాప్కు పాల్పడింది. దాడులు, బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేసి అందిన కాడికి దండుకుంది. ఈ ముఠాలోని 12 మందిని పట్టుకున్నారు పోలీసులు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులు రెండున్నాయి. దేశ రక్షణ రంగానికి ఇవి గొడ్డలి పెట్టుగా మారిన కేసులు. నటాషారావు అనే యువతి హనీ ట్రాప్లో చిక్కుకున్నాడు. హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ ఇంజనీర్ మల్లికార్జునరెడ్డి. అతను అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్టు కేంద్ర నిఘావర్గాలు గుర్తించాయి. మల్లికార్జునరెడ్డిని గత జూన్లో అరెస్ట్ చేశారు. మల్లికార్జునరెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టమ్ ప్రోగ్రాంలో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేశాడు. ఇతడికి 2019 ఫేస్బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీ ట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్టు షేర్నీలో ఈమె పనిచేసింది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ జర్నలిస్టుగా మల్లికార్జున్తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటెరెన్స్ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికింది.
ఓ దశలో మల్లికార్జున్ రెడ్డి దగ్గర ప్రేమ పెళ్లి ప్రస్తావనలు తెచ్చి వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కే సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నేవీ వినియోగించే అణు ఇంధన ఆధారిత జలంతర్గామి అరిహంత్ కోసం డిఆర్డీఓ కే సిరీస్ మిస్సైల్ను అభివృద్ధి చేస్తోంది. 2020-21 మధ్య డిఆర్డీఓ ఆర్సీఐలలో అభివృద్ధి చేసిన మిస్సైల్కు సంబంధించిన వివరాలు రాబట్టినట్టు నిఘావర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్గా పిలిచే 3500 కిలోమీటర్ల రేంజ్తో కూడిన K4, 6000 కిలోమీటర్ల రేంజ్ K5, 1500 కిలోమీటర్ల రేంజ్ K15 సిరీస్లతో పాటు సాగరిక సిరీస్కు చెందిన B05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషకు చేరింది. ఈమె ఫేస్బుక్లో సిమ్రాన్ చోప్రా, ఒమీషా హజ్జీ పేర్లతోని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంది. మల్లికార్జున్ రెడ్డితో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘావర్గాలు ఈ సమాచారం పాకు నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. దేశ సైన్యంలోనూ హనీట్రాప్ కలకలం రేపింది. పాకిస్తాన్ మహిళలు విసిరిన వలపు వలలో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేశాడన్న ఆరోపణలతో ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యాడు. సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్ ఆరోపణలతో అతడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లోని బగుండా జిల్లా కంచన్పూర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా జైపూర్లోని ఆర్టేరీ యూనిట్లో డ్యూటీ చేసేవాడు. 2018 మార్చిలో ఆర్మీ చేరారు జవాన్ శాంతిమే రాణా. సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్టు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించడం మొదలుపెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు కూడా డిపాజిట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన మహిళగా పరిచయం చేసుకుంది గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో పనిచేస్తున్నట్టు తెలిపింది. మరో మహిళ నిషాగా పరిచయమైంది. ఆమె మిలిటరీ నర్సింగ్లో ఉన్నట్టు తెలిపింది. కొద్ది రోజుల క్రితం సైనిక సమాచారం, రహస్య పత్రాల కోసం రాణాను అడిగారు. వారిని నమ్మిన రాణా వాటిని అందించారు. జవాన్ కదలికలపై అనుమానంతో నిఘా వేసిన ఉన్నతాధికారులు పాకిస్తాన్ మహిళలతో మాట్లాడుతున్నట్టు తెలుసుకుని అరెస్ట్ చేశారు. న్యూడ్ కాల్స్ న్యూసెన్స్ చేస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ క్రిమినల్స్ కూడా అప్డేట్ అవుతున్నారు. అందాన్ని ఎరగవేసి అందినంతా దండుకుంటున్నారు. కొన్ని కేసులు డబ్బుతో సెటిల్ అవుతున్నాయి, కొన్ని ఆత్మహత్యల దాకా వెళ్తున్నాయి, మరికొన్ని రాజకీయంగా దుమారం రేపుతున్నాయి, రాష్ట్రాలనే షేక్ చేస్తున్నాయి. హనీట్రాప్ పరాకాష్ఠకు చేరితే ఎలా ఉంటుందో ఒడిశాలో నిరూపితమైంది. హై ప్రొఫైల్ హనీట్రాప్తో ఒడిశాలో సంచలనం సృష్టించింది అర్చనా నాగ్. ఆమె స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత అక్టోబర్లో బయటకు వచ్చిన అర్చనా నాగ్ వ్యవహారం ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అర్చనా నాగ్ ఆమె భర్త జోగదాంబు నాగ్. వీరిది కలహండి జిల్లాలోని కేసింగా అనే ప్రాంతం. 2015 భువనేశ్వర్ వచ్చారు. ఓ బ్యూటీ పార్లర్లో పనికి చేరింది అర్చనా. భువనేశ్వర్ సిటీలో బాగా పేరున్న పార్లర్ అది. అక్కడికే ఒడియు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, బిజినెస్ పీపుల్ వచ్చేవారు. వారితో పరిచయాలు పెంచుకుంది, ఫోన్ నెంబర్లు సంపాదించింది, తన గెటప్ కూడా మార్చేసింది. అన్ని పార్టీల నేతలను తరచుగా కలిసేది. నాయకుల్లోని అవలక్షణాలను ఆమె గమనించింది. తనను ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే వారికి దగ్గరైంది. వారి బలహీనతల గుట్టుపట్టుకున్న అర్చనా వారికి తననే ఎరగా వేసుకుంది. అర్చనా ప్రతి అడుగులోనూ సహకారం అందించాడు ఆమె భర్త జోగుదాంబునాగ్. రాజకీయ నాయకులు ఆమెతో తమ కోరికలు తీర్చుకోవాలనుకున్నారు. ఆమె కాదనలేదు, ఎందుకంటే ఆమె టార్గెట్ కూడా అదే. అనేక మంది నాయకులు ఆమెతో రాసలీలలు సాగించారు. కానీ వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వారికి తెలియకుండా వీడియోలు తీసుకుంది. ఆ తతంగమంతా షూట్ చేయించింది. ఇదంతా చేసింది ఆమె భర్తే. 64 ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నడిపింది అర్చనా. ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, హార్డ్ డిస్కులు, సెల్ ఫోన్లు, పెన్డ్రైవ్లు, ఈమెయిల్స్, వీడియోలు పరిశీలించగా పోలీసులే నివ్వెరపోయారు. ఓ మంత్రి అర్చనా నగ్నంగా రాసలీలలు సాగిస్తున్న వీడియో ఒకటి వారి కంటపడింది. ఆ మంత్రి నుంచి అర్చనా 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కొందరు ఎమ్మెల్యేలతో ఉన్న వీడియోలు, ఫోటోలు కూడా దొరికాయి. అలాగే బిల్డర్లు, సినీ నిర్మాతలు, పోలీస్ అధికారులు కూడా అర్చనా బాధితుల్లో ఉన్నారు.
ఒక్కో ఎమ్మెల్యే నుంచి కోటి వరకు ఆమె వసూలు చేసింది. తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో వసూలు చేసింది అర్చనా నాగ్. అధికార బీజేడీ నుంచి 20 మంది, ప్రతిపక్ష బీజేపీ నుంచి కొందరు, రాజకీయ నేతలే కాక వీఐపీలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, నిర్మాతలు అర్చనా వలపు వలలో చిక్కుకున్నారు. హనీ ట్రాప్ కారణంగా కర్ణాటకలో ఓ స్వామీజీ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మామూలు స్వామీజీ కాదు, రాష్ట్రంలోని అతిపెద్ద మఠాల్లో ఒకటైన శ్రీ కంచుగల్ బండేమఠం అధిపతి. రామనగర జిల్లా కెంపుపుర గ్రామంలో ఉంటుంది ఆ మఠాధిపతి బసవలింగ స్వామి. గత అక్టోబర్ 23న అర్ధరాత్రి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. కంచుగల్ బండే మఠానికి 1993లో ప్రధాన పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు బసవలింగ స్వామి. అప్పటికి ఆయన వయసు కేవలం 20 ఏళ్లే, పీఠాధిపతిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ కేసులో సీరియస్గా దర్యాప్తు చేశారు పోలీసులు. మొదటి రోజే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి, అవే చివరకు నిజమయ్యాయి. మరో మఠం స్వామి పన్నిన కుట్రలో బసవలింగ స్వామి పావయ్యారు. కుట్ర పన్ని బసవలింగ స్వామిని హనీ ట్రాప్లో ఇరికించటం, ఆ వీడియోలను బయట పెడతానని బెదిరించటం బండెమఠం స్వామి ఆత్మహత్యకు కారణమని తేలింది. ఓ యువతిని మఠానికి పంపి స్వామీజీని లోబరుచుకొని వీడియోలు తీశారు. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేశారు. పరువు పోవడం కంటే ప్రాణం పోవడం మేలనుకున్న బసవలింగ స్వామి ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బసవలింగ స్వామి ఆత్మహత్య కేసులో అదే జిల్లా కన్నూరు మఠం మృత్యుంజయ స్వామి, స్థానిక నేత మహదేవయ్య, ఇంజనీరింగ్ విద్యార్థిని నీలాంబికను పోలీసులు అరెస్ట్ చేశారు. బసవలింగ స్వామి రాసిన డెత్ నోట్లో 3 పేజీలలో పూర్తి సమాచారం తెలియపరిచారు. 21 ఏళ్ల నీలాంబికను బండే మఠానికి పంపి కన్నూరు మృత్యుంజయ స్వామి హనీ ట్రాప్కు పాల్పడ్డారని డెత్ నోటులో ప్రస్తావించారు. బండే మఠం స్వామి ప్రైవేటు వీడియోలు వైరల్ అయ్యాయి. 2 వీడియోల్లో అర్ధనగ్నంగా ఉన్న ఆయన మరో వీడియోలో పూర్తి నగ్నంగా ఉన్నారు. ఆ వీడియోల్లో ఆడియో లేదు. బసవలింగను హనీ ట్రాప్ చేసేందుకు వాడుకున్న నీలాంబిక బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్. కన్నూరు మృత్యుంజయ స్వామి బండెమఠం బసవలింగ స్వామీజీ బంధువులట. అపారమైన సంపద ఉన్న బండె మఠాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి కన్నూరు మృత్యుంజయ స్వామి నీలాంబిక ద్వారా పథకం నడిపించాడు. అందం అతి ప్రమాదకరమైన ఆయుధం. అందానికి వసూలైతే అన్నీ కోల్పోతారు. పురాణాల నుంచి తాజా ఘటనల వరకు మనకు చెబుతున్న గుణపాఠం అదే. హనీ ట్రాప్లో వ్యామోహమే కీలకం. దానిని గుర్తించకపోతే ప్రమాదంలో పడతాం. అన్ని హనీ ట్రాప్ కేసుల్లోనూ అదే జరిగింది. వలపు వలలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చు. రోజూ సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్కు గురికాకుండా జాగ్రత్త పడాలి. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయొద్దు. ఆఫీసు, ఇల్లు, ఇతర వ్యక్తిగత విషయాలు బయటపెట్టకపోవడమే మంచిది. మిలిటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు సోషల్ మీడియాలో ఉండకపోవడమే బెటర్. సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే లింక్స్ను ఓపెన్ చేయొద్దు. హనీ ట్రాప్ల ముప్పు వేగంగా పెరిగిపోతోంది. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా సమాచారమేంటో కనుక్కొని కట్ చేసేయాలి. అనవసరంగా మాట్లాడొద్దు. వ్యక్తిగత సమాచారం అడిగేవారిని బ్లాక్ చేయాలి, అన్ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసులను కాంటాక్ట్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అనుక్షణం జాగ్రత్తగా ఉంటే తప్ప ముప్పును తప్పించుకోలేం. అందుకే బీ అలర్ట్.